వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసే దిశగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ముస్లిం మహిళలు విడాకుల విషయంలో చట్టాలను మారుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం 1935 రద్దు చేసింది. ఇక మీదట ముస్లింలు వివాహాలు చేసుకోవాలన్నా విడాకులు తీసుకోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా నిషేధిస్తున్నామని సీఎం తెలిపారు. అంతేకాదు ఇంతకు ముందు జరిగిన వివాహాల రిజిస్ట్రేషన్లన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి, కానీ కొత్తవి మాత్రమే చట్టం పరిధిలోకి వస్తాయి అని చెప్పారు. ఇక ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఇస్లామిక ఆచారాల ప్రకారం జరిగే వివాహాల్లో తాము అస్సలు జోక్యం చేసుకోము అన్నారు. మా ఏకైక షరతు ఏమిటంటే ఇస్లాం నిషేధించిన వివాహాలు మాత్రమే నమోదు చేయబడవు అని తెలిపారు. సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఏదేమైనా కానీ అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అలాగే అబ్బాయికి 21 సంవత్సరం వచ్చిన తర్వాత వివాహం చేయాలి, ఇదే చట్టం. ఈ బిల్లు బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు ఆడపిల్లలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించే సాధనం, బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది అన్నారు. ఇక గతంలో ఒకసారి చూసుకుంటే ముస్లిం వివాహాలు కాజీలు అమరుపరిచేవారు, వీటి ద్వారా బాల్య వివాహాలు చాలా జరిగేవి. వీటిపై ప్రభుత్వం పర్యవేక్షణ కూడా ఉండేది కాదు. అందుకని ఇక నుంచి అలాంటిది ఏమీ లేకుండా ప్రభుత్వ కనుసన్నల్లో, అంటే బాల్య వివాహాలు చేస్తున్నారా, వాళ్ళ వయస్సు ఎంత అనేది తెలుసుకున్న దాని తర్వాతే వివాహం జరిగేలాగా, ఏదైతే పెళ్లికి సంబంధించిన ఒక చట్టం ఉంటుందో అన్ని మతాలకు ఒకటే విధంగా అంటూ హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. తెలిసి తెలియని వయసులోనే తల్లులు కావడం, ఆ తర్వాత బహుభార్యత్వాన్ని తమ కళ్ళ ముందే చూడటం, అలాగే త్రిబుల్ తమలాక్తో జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చే మగ మృగాల మధ్య నలిగిపోవడం, ఇవన్నీ జరిగేవి. ఏదేమైనా కానీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక పక్క నుంచి అస్సాంలో పెరిగిపోతున్న ముస్లిం జనాభా గురించి ఆందోళన చెందుతుంటే, ముఖ్యంగా రోహింగ్యాల గురించి, మరో పక్క నుంచి ఏదేమైనా కానీ నేను తీసుకునే నిర్ణయాలు అనేవి సమాజహితానికి, దేశ ప్రయోజనానికి ఉండాలి అంటూ తీసుకుంటున్నారు. ఇదే కాదు, శుక్రవారం అస్సాంలో ఒక ఆచారం ఉంటుంది, నమాజ్ చేసుకోవడానికి 2 గంటలు టైం కేటాయింపిస్తారనమాట, వెసులుబాటు, పని వెసులుబాటు ఇస్తూ ఉంటారు. ఇక నుంచి అట్లాంటివి జల్లవు భయ్యా, అస్సాంలో నమాజ్కి అంటూ టైము లేనే లేదు, మీ పని మీరు చేసుకోవాల్సిందే. హిందువులకు, క్రిస్టియన్లకు, జైనులకు, బౌద్ధులకు, లేదు ముస్లింలకు ఒక్కట్లకు ఎందుకు ఇవ్వాలి, అంటే ముస్లింలకు ఒక్కరికి శుక్రవారం నమాజ్ ఇంపార్టెంట్, కానీ మిగిలిన వాళ్ళకు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, హిందువులకు ప్రతిరోజు ఇంపార్టెంటే, మరి రోజుకు 1 గంట గుడికి పోయడానికి టైం ఇస్తారా ఆఫీస్ పని వేళలో? అలా ఇవ్వనప్పుడు పని టైంలో ఎస్పెషల్లీ ముస్లింలకు ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా అస్సాం సీఎం ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పి అస్సాం సీఎంని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు 2 గంటల అడ్జస్ట్ ఫర్ జుమ్మా ప్రేయర్స్ ఎవ్రీ ఫ్రైడే అనేది ఇక నుంచి నిషేధం. ఇలా జుమ్మా ప్రేయర్ కోసం 2 గంటలు ఇవ్వడం కుదరదు. ఎందుకు ఇవ్వాలి? సెక్యులర్ అని చెప్పుకుంటూ హిందువులను మాత్రమే సెక్యులర్గా బతికమని చెప్పి మిగిలిన, ముఖ్యంగా మైనారిటీ ముస్లింలకు సంబంధించిన వరకు కూడా సెక్యులర్ అనే పదం వర్తించకుండా వాళ్లకు అంటూ స్పెషల్ కేటాయింపులు చేయడం సమంజసం కాదు. కాబట్టి ఇక నుంచి ముస్లింల అనేవి వర్తించవు, బాల్య వివాహాలు చేయడం చెల్లదు, కాజాల సమక్షంలో పెళ్లిళ్ళు చేయడం జరగదు. ఖచ్చితంగా కూడా పెళ్లిళ్ళు చేయాలి అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలి. అవి చట్ట ప్రకారం ప్రభుత్వ పరిధిలో రిజిస్ట్రేషన్ మాత్రమే జరగాలి. దాంతోపాటు నమాజ్ చేసుకోవడానికి శుక్రవారం పూట 2 గంటల సమయం ఇక కుదరనే కుదరదు అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే ప్రమాదం జరగబోతోంది అని తెలిసినప్పుడు అమ్మో అని భయపడటం కంటే ఆ ప్రమాదాన్ని నిరోధించడానికి వేసే అడుగులు అనేవి నిజంగా కూడా సమాజానికి హేతుకంగా మారుతాయి. ముస్లిం జనాభా, ముఖ్యంగా రోహింగ్యా జనాభా, కొన్ని జిల్లాలే కూడా ముస్లింల ప్రభావాన్ని చూపుతున్నాయి, అవి దేశానికి శ్రేయస్సు కాదు అని మాట్లాడిన హిమంత బిశ్వ శర్మ చూస్తూ ఊరుకోలేదు. జనాభాను నియంత్రించాలి అంటే ఫస్ట్ బాల్య వివాహాలు జరగకుండా ఉండాలి, బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేయాలి, విచ్చలవిడితనాన్ని నిర్మూలించాలి. ఈ దిశగా అడుగులు కదుపుతూ అస్సాంతో పాటు దేశ శ్రేయస్సులో తను ఒక సమిదలాగా మారే సీఎంని అంటూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. మరి హిమంత బిశ్వ శర్మను గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక రిక్వెస్ట్, దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. 1 రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం. అండ్ శాలరీస్ విషయం కానీ, ఎక్విప్మెంట్ విషయం కానీ, నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత
బాధాకరమే అనిపిస్తున్నా, ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు అంటే ఒక 1-1.5 ఇయర్ అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయూతను అందించండి. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమి ఆశించము, ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని, జాతి హితాన్ని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది, ప్రజల్లోకి వెళ్ళాలని ఉంది, ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలని ఉంది, డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో, స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలని ఉంది. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా చేయూత బలం చాలా అవసరం. ఆర్థికమైన బలం నా ఒక్కదాంతో కాదు, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే, ఆ ఒక్కటి ఈరోజు 100,000 దాటిపోయింది. అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1-5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్నుచూపమని. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, వీలైనంత లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. జై భారత్.